यम हि न व्यदयम् तेते पुरुषम् पुरुषर्षभा समदुःख सुखम् धीरम् सोमृतत्वाय कल्पते। ఈ శ్లోకం జీవాత్మకు సంబంధించినది. ఈ శ్లోకం యొక్క భావము, ఎవడు సుఖదుఖ భేదములు ఎంచుకొనడో, ఎవనికి వాటి వ్యధ కలగదో, వాడే అమృతత్వమునకు అర్హుడగును అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఈ శ్లోకానికి వివరం తెలుసుకుందాం. వెనుకటి 14వ శ్లోకంలో పంచ తన్మాత్రల చేత శీతోష్ణములు సుఖదుఖములు మనుషులకు కలుగుతున్నాయని, ఈ శీతోష్ణములు సుఖదుఖములు మనిషి జీవితంలో ఎప్పటికీ ఉండేవి కావని, అవి అశాశ్వతములని, కాబట్టి జీవితంలో మనకు వచ్చిపోయే సుఖదుఖములను ఆ కొద్ది కాలము ఓర్చుకోవాల్సి ఉందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ విధంగా మనిషికి తన జీవితంలో కష్ట సుఖములు శీతోష్ణములు కలుగుతున్నప్పటికీ కొంత ఓర్చుకోవాల్సి ఉందని చెబుతున్నాడు. అలా ఓర్చుకోవడం, మనిషి అలవాటు పడడం వల్ల మెల్లగా తన్మాత్రల సంబంధం లేకుండా పోతుంది. అలా అలవాటు పడుతూ 5 తన్మాత్రలైన చూపు, స్పర్శ, వాసన, రుచి, శబ్దములతో సంబంధపడక జీవుడు ఉండగలడు. మనిషికి కనిపించే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అయిన 5 జ్ఞానేంద్రియాలు బాహ్యంగా పైకి కనిపిస్తున్న వాటి శక్తి అయిన 5 తన్మాత్రలు చూపు, స్పర్శ, వాసన, రుచి, శబ్దముల యొక్క ప్రభావము తగ్గి, తద్వారా ఆ మనిషికి వీటి ద్వారా కలిగే సుఖ దుఃఖాలు పెద్దగా ప్రభావం చూపించవు. కాబట్టే అన్ని జీవుల శరీరాల్లో ఉండే ఈ 5 తన్మాత్రల వల్లే కష్టసుఖాలు అనుభూతులు జీవుడికి కలుగుతున్నాయని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో తెలిపాడు. ప్రతి జీవి శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, వాటి శక్తులైన పంచ తన్మాత్రలు ఉన్నాయని, వీటిని గుర్తిస్తే మనిషికి వీటి ద్వారా కలుగుతున్న సుఖ దుఃఖాలకు చలించకుండా ఉంటాడని, ఇలా వీటిని తట్టుకునే ఉండేవాడే సమర్థుడు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా అలవాటు పడుతూ చూపు, స్పర్శ, వాసన, రుచి, శబ్దములతో సంబంధపడకపోవటం వలన వానికి బ్రహ్మయోగం అలవడి మృతములేని, నాశనము కాని పరమాత్మను పొందుటకు అర్హుడు అవుతాడు. అంటే ఆ జీవుడు మోక్షమునకు అర్హుడని, అటువంటి వాడే సమర్థుడని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెబుతున్నాడు. నిరంతరము ఆత్మచింతనతో నిన్ను నీవు తెలుసుకోవడమే నిజమైన నీ స్వంత పని. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.